భారత దేశ తొలి మహిళా సంఘ సంస్కరణని సావిత్రిబాయి పూలే అని సమాజంలోని కులతత్వం పురుషాధిక్యత ధోరణులు కలిగిన చాలా మంది పండిత మేధావులందరికీ కూడా సావిత్రిబాయి కేవలం జ్యోతిరావు పూలే భార్యగా మాత్రమే తెలుసని ఏపీసీసీ సభ్యులు ఎర్రగొండపాలెం కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ మెడబెల్లి వెంకటేశ్వరరావు అన్నారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలోని స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సావిత్రిబాయి పూలే 190వ జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఆధునిక భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు, ముఖ్యంగా స్త్రీల విద్యాభివృద్ధికి కృషి చేసిన తొలితరం మహిళా ఉద్యమకారిణి, స్త్రీల విముక్తి కోసం ఆహార్నిశలు శ్రమించిన నాయకి సావిత్రిబాయి పూలే అని కొనియాడారు. స్త్రీ పురుషులు కులమతాలకు అతీతంగా విద్యను అభ్యసించడం సహజమైన హక్కు ఉంటుందని, అందుకే అందరూ చదవాలి, అందరూ సమానంగా బ్రతకాలి అని అనునిత్యం తపించిన సామాజిక విప్లవ మాతృమూర్తి సావిత్రిబాయి పూలే అని కొనియాడారు. అలాంటి చరితాత్ముల అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలని, వారి ఆశయ సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, యువకులు, దళిత నాయకులు తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మరి ఆమెకు ఘనంగా నివాళులర్పించడం జరిగింది. మరి సావిత్రిబాయి పూలే 190 సంవత్సరాలు మరి ఆమె జన్మించింది. అలాంటి దినాన్ని మరి ఈరోజు మనం ఇంకా జరుపుకుంటున్నామంటే మరి ఆమె చేసినటువంటి త్యాగాలు మరి అన్నీ ఇన్ని కావు. మరి మహిళా సాధికారతకు ఎంతో కృషి చేసినటువంటి గొప్ప ధీరశాలి సావిత్రిబాయి పూలే గారు. మరి జ్యోతిరావు పూలే గారు, మరి సతీమణి సావిత్రిబాయి పూలే గారు, మరి ఈమె 9వ ఏట మరి పూలే గారితో మరి వివాహం జరిగింది. మరి ఆనాడు మరి అసమానతలు రూపుమాపుటకు మరి కంకణబద్ధులై మరి దంపతులు ఇద్దరు మరి సంఘ సేవకు అంకితమయ్యారు. మరి ఆనాడు ఉన్నటువంటి పరిస్థితులు మరి దేశంలో మరి మహిళలు బయటికి వచ్చే పరిస్థితి లేని దుస్థితిలో ఉన్నారు. మరి వంట ఇళ్ళకే పరిమితమైనటువంటి రోజుల్లో మరి ఆనాడు సావిత్రిబాయి పూలే గారికి మరి చదువు లేదు. మరి జ్యోతిరావు పూలే గారు ఆమెకు విద్యాభ్యాసం నేర్పించి మరి ఆమెను ఉపాధ్యాయురాయలుగా మొట్టమొదటి ఉపాధ్యాయురాయలుగా చేసినటువంటి ఘనత పుణ్య దంపతులకే దక్కుతుంది. మరి మహిళలకు మరి దళితుల కోసం సపరేట్గా ప్రత్యేకించి వాళ్ళు ఒక స్కూళ్లను ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆ రోజుల్లో మరి ఈమె చదువు చెప్పడానికి పోతుంటే మరి అగ్రవర్ణాల వారు మరి ఎగతాళిగా చేస్తూ మరి ఆమెను రాళ్లతో రువ్వుతూ మరి బురద చల్లుతూ నానా దుర్భషలాడుతూ మరి ఎంతో ఎన్నో విధాలుగా అవమానించారు. అయినా ఆమె త్రుటిల్ల లేదు, నా వృత్తి ధర్మం అని చెప్పేసి మరి సంఘం మరి మహిళలు ముందంజలో రావాలని చెప్పేసి ఎక్కడా త్రుటిల్లకుండా ఆమె మనోధైర్యంతో ముందుకు సాగింది. మరి ఈనాడు మహిళలు మరి ఈరోజు అత్యున్నత స్థాయిలో మరి ఈరోజు గొప్ప గొప్ప పదవులు అనుభవిస్తున్నారు, గొప్ప గొప్ప ఉద్యోగాలు చేస్తున్నారంటే మరి ఆనాడు మార్గదర్శిగా నిలిచినటువంటి సావిత్రిబాయి పూలే గారు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనం గర్వంగా చెప్పుకోవాలి. అలాంటి నాయకి మరి దళితుల పట్ల మరి ఆనాడు అంటరానితరం వివక్షత చూపినటువంటి రోజుల్లో మరి ఆ దంపతులు మరి ఎదురు తిరిగి మరి ఎదురీదినటువంటి మహా పుణ్య దంపతులను కూడా చెప్పుకోవాలి. మరి బీసీ వర్గాలలో, ఎస్సీ వర్గాలలో, మరి దళిత సామాజిక వర్గాలలో